నేను రెండో తారీఖు చదువుతున్నాను. ఈరోజు తెలుగు దినోత్సవం నేను చెప్పాను కదా, అందుకని ఈరోజు మనకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కానీ మనం ఎక్కువగా తెలుగునే నేర్చుకోవాలి. ఎందుకంటే మనం పుట్టినప్పటి నుంచి తెలుగునే మాట్లాడుతున్నాం. మనం తెలుగు దినోత్సవం వల్ల నేను ఇప్పుడు ఒక కథ చెప్పబోతున్నాను. దాని పేరు ఏంటంటే యాపిల్ ఇంకా చెట్టు. యాపిల్ ఇంకా పోతు నేను చెప్పబోయే కదా, యాపిల్ ఇంకా కోతి ఇంకా చెట్టు. ఒక యాపిల్ చెట్టు ఉండేది. అక్కడ ఒక మంకీ కూడా ఉండేది. ఒకరోజు తింటూ ఉండింది. అప్పుడు ముసలి కోతి నాకు ఒక పండుగ అని అడిగింది. సరే అని నీళ్ళల్లోకి విసిరేసింది. ఆ తర్వాత ఇద్దరు తింటూ ఉంది. మళ్ళీ ముసలి చెప్పింది, నువ్వు నాతో స్నేహం చేస్తావా అని. సరే నేను చేస్తాను అనింది. సార్ మళ్ళీ నాకు కొన్ని పండుగ నేను మా భార్యకి ఇస్తాను అని చెప్పింది. సరే ఇస్తాను అంది. సరే అన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళ భార్యకి ఇచ్చింది. ఆ తర్వాత ముసలి వాళ్ళ భార్య ఏమందంటే, రోజు ఇన్ని తియ్యటి యాపిల్స్ తింటుందే, దాని గుండకాయ ఎంత తీయగా ఉంటుంది అనింది. వద్దు, నేను దాన్ని స్నేహం చేస్తున్నాను, నన్ను చేయకు అనింది. సరే గట్టిగా చెయ్యేసి కొట్టింది. ఆ తర్వాత సరే అని వెళ్ళి తెచ్చింది. తర్వాత కోతిబావా ఈరోజు మా ఇంటికి ఎందుకు రా అని పిలిచింది. సరే వస్తాను అనింది. కానీ ఈత కొట్టను రాదు నాకు ముసలి బావా అనింది. సరే నా వీప్ మీద కూర్చోని. సరే నేను కూర్చుంటాను అని. సరే ఇద్దరు వెళ్తుండగా ఒక మధ్యన ఆగి, నేను చెప్పాను కదా, నేను చెప్తున్నాను అని క్షమించు, మా ఆవిడ నీ గుండకాయ తీసుకురమ్మని అందుకనే నేను తీసుకెళ్తున్నాను. అయ్యో ముసలి బావ, ఇది ముందే చెప్పచ్చు కదా అనింది. ఇది నా గుండకాయ ఆపిల్ చెట్టు మీద వదిలేసాను, చెప్తే ఇచ్చేదాన్ని కదా అని. సరే తిప్పు నేను నీ గుండకాయ ఇస్తాను. సరే అని తిప్పింది. తర్వాత చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు ఎక్కేసింది. ఆ తర్వాత నా ఓరే అసలు నీకు తెలివి ఉందా, నా గుండె బయట ఉంటే నేను ఎప్పుడో చచ్చిపోయేవాడిరా, బుర్ర తక్కువ కూడా అనింది. తర్వాత అది ఎక్కడానికి ట్రై చేసింది, కానీ అది నీళ్ళలో నుంచి బయటికి రాలేకపోయింది. మనం తెలుసుకున్న ఏంటంటే, ఈ కథ ద్వారా మనం చెడు నీతి చెయ్యరాదు, సవాదం చెయ్యరాదు. ధన్యవాదాలు.